అర్ధరాత్రి నలుగురు దొంగలు ఏటీఎంలో చొరబడ్డారు. డబ్బును సంచుల్లో నింపుకున్నారు. దర్జాగా కారులో పారిపోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని రూర్కీలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉత్తరాఖండ్ రూర్కీలోని దండేరా ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఒంటి నిండా దుప్పట్లు ముసుగేసుకుని ఏటీఎంలోకి చొరబడ్డారు. గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎంని ఓపెన్ చేసి నగదు బ్యాగుల్లో నింపుకు వెళ్లారు. అప్పటికే బయట తెల్లని స్కార్పియో వాహనం స్టార్ట్ చేసుకుని మరో దుండగుడు రెడీగా ఉన్నాడు. డబ్బు సంచుల్ని కారు డిక్కీలో వేసుకుని దొంగలు పారిపోయారు. ఈ దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏటీఎంకి చేరుకుని పరిశీలించారు. దొంగల కోసం ఆ ప్రాంతంలో గాలించారు. నిందితులు గ్యాస్ కట్టర్తో ఏటీఎంని కట్ చేయడం వల్ల లోపలున్న నగదు కొంత కాలిపోయినట్టు పోలీసులు తెలిపారు. కాలిపోయిన డబ్బులు వదిలి మిగతా సొత్తుతో వారు పరారైనట్లుగా పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా పేర్కొన్నారు.